హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం. మరెవరో కాదండు, 2 సెప్టెంబర్ అతని పుట్టినరోజు కూడా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే టు యూ సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక టాపిక్లోకి వెళ్దామా. 1971 సెప్టెంబర్ 2 బాపట్లలో కొనిదేల వెంకట్రావు అంజలి దేవులకు అతను జన్మించారు. అతని 2 అక్కలు 2 అన్నయ్యలు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు మొదటి అన్నయ్య, చిరంజీవి గారు మెగాస్టార్, ఈయన అందరికీ తెలిసిందే. 1 హీరో. 2 నాగేంద్రబాబు గారు, మంచి నటుడు, నిర్మాత, ఇప్పుడు జడ్జిగా చేస్తున్నారు. ఇంటర్ విఆర్సీ కాలేజీలో నెల్లూరులో డిప్లొమా కంప్యూటర్ పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ గారు. 1997 మేలో విశాఖపట్నంలో నందినితో వివాహం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్కి మరియు నందినికి ఇద్దరికి సరిగ్గా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అతను వేరేగా ఉంటున్నారని చెప్పి రేణుదేశ్పై 2007 జూలైలో కేసు నమోదు చేసింది. అయితే ఈ పిటిషన్ కోర్టు కొట్టేసింది. తర్వాత పైనుంచి స్టే తెచ్చుకుని నందిని రెడ్డి ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మీద 14 మంది కేసు నమోదు చేసింది. ఈ పిటిషన్ కూడా కోర్టు కొట్టేయడంతో పాటు స్టే నుంచి పై తీసుకొచ్చింది. అప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ 5 కోట్లు డిమాండ్ చేసింది, అన్ని కేసులు వెనక్కి తీసుకుంటానని చెప్పింది. 2008 ఆగస్టు 12 ఫ్యామిలీ కోర్టు వీళ్ళకి విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య చిరంజీవి, వాళ్ళ వదిన సురేఖ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్, రేణుదేశ 2009 జనవరి 28 వివాహం చేశారు. రేణుదేశ గారికి 1 కొడుకు 1 కూతురు. కొడుకు అఖిరానందన్, కూతురు ఆయోధ్య. పవన్ కళ్యాణ్ గారు అఖిరానందన్కి అఖిరానందన్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, నా గ్రేట్ జపాన్ డైరెక్టర్ అఖిరా కరోషి అతనికి ఎంతో అభిమానం అని చెప్పి ఆ పేరు అఖిరానందన్కి పెట్టారట. ఆ తర్వాత రేణుదేశ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరి మధ్య కొంచెం విభేదాలు రావడం వల్ల కొంచెం ఇద్దరు విడిపోయారు. కానీ వాళ్ళ కొడుకు కూతుల కోసం ఇద్దరు ఇప్పటికీ కలిసే ఉన్నారు, చక్కగా ఉంటున్నారని చెప్పి సినీ వర్గాలు టాక్. ఆ తర్వాత 2013 సెప్టెంబర్ 30 రేషియా నటి అయిన అన్నా లెజీనాతో 3వ వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. హైదరాబాద్లో ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రేజ్ ఆఫీస్లో వివాహం చేసుకున్నారు. అన్నా లెజీనోకి 2 పిల్లలు, 1 కొడుకు 1 కూతురు. కొడుకు పేరు మార్క్ శంకర్ పవన్ విచ్, డాటర్ పేరు కొలీనా. అంతేకాదండి, 2017 నవంబర్లో ఇండియో యూరోపియన్ బిజినెస్ ఫార్మర్ నుండి మన ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అతని సినీ ప్రస్థానానికి వస్తే, 1996 ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో మొదట వచ్చిన సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి. ఆ తర్వాత 1997 గోకులంలో సీత. ఆ తర్వాత 1998 సుస్వాగతం. ఇది మంచి హిట్ సాధించింది. చిరంజీవి గారి తగ్గ తమ్ముడు అని చెప్పి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ తర్వాత 1998 కరుణాకరన్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ సినిమా నటించారు. ఈ తొలి ప్రేమ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించిన సినిమా. ఇది ఇప్పటికీ చిరస్థాయిగా నిలిపింది. ఇప్పటికీ ఒకసారి చూస్తే సరిపోదండి, 1-10 సార్లు చూస్తారు జనాలు. అంత అభిమానం సంపాదించింది ఈ సినిమా. ఆ తర్వాత 1999 తమ్ముడు సినిమా బిగ్ హిట్. ఆ తర్వాత 2000 బద్రి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా సాధించిన సినిమా. పూరి జగన్నాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలయికలో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత 2001 ఖుషీ సినిమా రిలీజ్ అయింది. ఇది ఒక్కసారిగా బ్లాక్ బాస్టర్ హిట్గా సాధించింది. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారిగా పేరు తెచ్చిన సినిమా. ఎందుకంటే 24 కోట్లు షేర్ సాధించిన ఘనత ఇది. ఇండస్ట్రీలో అప్పట్లో బిగ్గెస్ట్ హిట్గా టాప్గా నిలిచిన సినిమా ఖుషీ. 2003 అతని సొంత డైరెక్షన్లో తీసిన సినిమా జానీ. 2004 గుడుంబా శంకర్. 2005 బాలు. 2006 బంగారం అన్నవరం. ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానం మాత్రం ఎక్కడికి పోలేదు. గుండెల్లో ఆయన మంచి స్థానమే సంపాదించుకున్నారు. 2007 తన అన్నయ్య చిరంజీవి, శంకర్ దాదా, జిందాబాద్లో ముఖ్య పాత్రగా నటించి జనాల ఆదరణ మెప్పించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో వచ్చిన 2008 జల్సా 28 కోట్ల 22 లక్షల షేర్ సాధించిన సినిమా ఇది. ఆ తర్వాత 2010 కొమరం పులి, 2011 తీరుమార్, పంజా, ఈ సినిమాలు కూడా కొంచెం నిరాశపరిచాయి. 2012 హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 35 కోట్లు షేర్ సాధించగా 65 కోట్ల 16 లక్షలు వసూలు సాధించి 25 కోట్లు లాభాలు తెచ్చిపెట్టింది ఈ గబ్బర్ సింగ్. ఆ తర్వాత వచ్చిన సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ సినిమా ఒక మాదిరిగా ఆడిన. ఆ తర్వాత వచ్చిన సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో అత్తారింటికి దారి. సినిమా యొక్క బడ్జెట్ మొత్తం విలువ 55 కోట్లు. ఈ సినిమా ప్రొడ్యూసర్ బీవీఎన్ఎస్ ప్రసాద్ గారు. 90 నిమిషాల సినిమా నెట్లో రిలీజ్ అయిపోయిన తర్వాత చాలా కంగారు పడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, నా దగ్గర 1 రూపాయి కూడా తీసుకున్నానని చెప్పి రెమ్యునేషన్ ఫ్రీగా చేస్తానని చెప్పారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత 187 కోట్లు గ్రాస్ చేసిన సినిమా. ఈ తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటిగా 100 కోట్లు షేర్ సాధించిన సినిమా ఇది. అది పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. ఆ తర్వాత వచ్చిన సినిమా 2015 గోపాలలో శ్రీకృష్ణుడి పాత్ర మంచిగా చేశారని చెప్పి మెచ్చుకున్నారు. 2016 సర్దార్ గబ్బర్ సింగ్, 2017 కాటం రాయుడు, 2018 అజ్ఞాతవాసి. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి 2014 ఆగస్టు 9 జనసేన పార్టీని స్థాపించారు. స్థాపించిన ఎన్నికల ప్రచారం కొరకు ఆంధ్ర తెలంగాణలో బీజేపీ పార్టీ అయిన నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేశారు. ఇటు ఆంధ్ర వైపు చూస్తే గనక మన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు. మన 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ ఘోర అపజయం పాలైనా సరే పవన్ కళ్యాణ్ గారు నిరాశ పడకుండా ముందడుగులో ఉన్నారు.
సినీ ఇండస్ట్రీలో అయితే నెంబర్ వన్ రేస్లో ఎలా అయితే ఉన్నారో అలాగే రాజకీయాల్లో నెంబర్ వన్గా ఉన్నారని ఆశిద్దాం. ఈరోజు అతని పుట్టినరోజు సందర్భంగా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రెండ్స్ ఆఫ్ ది డే టు యూ సార్. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి, రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. మా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకోసం, మీ మాయా బజార్ మూవీ మేకర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.